Yes, sir. Start, sir. Okay. So, Ram Kamal Gar, thank you very much. Thanks once again to Impact for giving me this opportunity. So, నేను చెప్పినట్టు రోజు ఒక సెంటెన్స్ చెప్తాను. మనకంటే ముందు పెద్ద పెద్ద స్పీకర్స్ మాట్లాడారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళని మీట్ అవ్వడం కానీ చాలా కష్టం. బట్ మనం నేను తెలుసుకున్న ఈ 30 సంవత్సరాల అనుభవంలో నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇది నో మోర్ లెక్చరింగ్ సెషన్ కాదండి. నా అనుభవాల్ని మీతో షేర్ చేసుకుంటా. మీకు కూడా ఎక్కడైనా ఒక సందిగ్ధ ఒక కేసు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎలా డీల్ చేయాలి వీలైనంత వరకు నేను కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. థీరీ మీద ఎక్కువ టచ్ చేయను ఎందుకంటే థీరీ అందరికీ తెలుసు, అన్నింటిలో దొరుకుతుంది. లైవ్ ఎగ్జాంపుల్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది దొరకదు. సో శుభ సాయంత్రం. తెలుగులోనే మాట్లాడాలని కండిషన్ పెట్టారు రామ్ కమల్ గారు, గంపా గారు. ఆ తెలుగులోనే ట్రై చేస్తాను. నేను అంత ముందు ఇచ్చిన 5000 లెక్చర్ల పైన ఓన్లీ ఇంగ్లీష్ హిందీలో ఇచ్చాను. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం నేను ఇంపాక్ట్ వల్ల నేను తెలుగు నేర్చుకోవాల్సి వస్తుంది. పదాలు ఎదుర్కొంటే అక్కడక్కడ స్లో ఉంటుంది, మీరు నాతో బేర్ చేయండి. కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, సో కైండ్లీ బేర్ విత్ మీ. ఓకే, సో స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. సో ఇవాళ టాపిక్ ఏంటి, వై టు చూస్ రియల్ ఎస్టేట్ యాజ్ ఎ కెరియర్ ఆర్ ఎ గ్రేట్ కెరియర్. అసలు హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ ద స్టేట్మెంట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్? నాకు కొద్ది ఇంటరాక్టివ్ అలవాటు అండి, కొద్ది ఇబ్బంది పడుతుంటాను ఆడియన్స్ ని. మీరు ఎక్కడైతే చాట్ బాక్స్ ఉందో యూ కెన్ రెస్పాండ్. నేను చెప్పిన ఈ టాపిక్ ఇది ఎస్ అని ఎంతమంది అంటారు, నో అని ఎంతమంది అంటారు? సంబడీ కెన్ రెస్పాండ్ ఇన్ యువర్ చాట్ బాక్స్. ఎస్, రెస్పాన్సెస్ స్టార్టెడ్ కమింగ్. ఎస్ సార్, నో అనే వాళ్ళు ఎవరు లేరా? అంటే నేను ఈ టాపిక్ చెప్తున్నానని ఎస్ చెప్పకండి. మీ ఒరిజినల్ ఒపీనియన్ చెప్పుకోవచ్చండి మీరు. దేర్ ఆల్వేస్ ఎ క్రిటిసిజం. సో ఎవ్రీబడి ఎస్. శ్రీహరి, రాయుడు, శ్రీనివాసరావు గారు, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఎందుకండి, వై? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వై, వై ఇట్ ఈస్ ఎ గ్రేట్ కెరియర్? కెన్ ఎనీబడి? ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉండుంటారు. సురేంద్ర బాబు తోట ఎస్ అన్నారు, వెరీ గుడ్. సో కెన్ యూ టెల్ మీ వై? వన్ లైన్ ఆన్సర్, ఎందుకు ఇది కరెక్ట్? ఎస్ అండ్ మోర్ మనీ. ఓకే, స్కోప్ చాలా ఉంది, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మోర్ మనీ రమేష్. ఇన్కమ్, ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, గుడ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ స్కోప్, ఫెంటాస్టిక్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత అరేంజ్ చేయాలనుకుంటున్నారండి? కెన్ యూ టెల్ మీ, ఈచ్ పర్సన్ కెన్ సెండ్ దేర్ ఫిగర్స్ ఫర్ యానమ్ కి ఎంత అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీ అభిలాష, మీ అంబిషన్, హౌ మెనీ ల్యాక్స్? 50 ల్యాక్స్. పవన్ కుమార్ 20 ల్యాక్స్. బి రమేష్ 12K. నా 12K ఏంటండి, అది సంథింగ్ రాంగ్. 2 క్రోర్స్, 20 క్రోర్స్, 20 క్రోర్స్ ఎన్ని రోజుల క్రితం? టైం రాయండి, 10 క్రోర్స్ ఫర్ యానమ్మా, పర్ మంతా, పర్ డేనా? యూ వాంట్ టు బికమ్ అనదర్ ఎలాన్ మస్క్ ఆర్ బిల్ గేట్స్ ఆర్ ముఖేష్ అంబానీ? ఇఫ్ యు నో గౌతమ్ అదానీ, అంబానీ గౌతమ్ అదానీ అని అదానీ గ్రూప్ చైర్మన్, ఆయన ఎవ్రీ నిమిషానికి ఎవ్రీ 5 నిమిషాలకి 4,000 కోట్లు 5,000 కోట్లు వస్తుందంట ప్రాఫిట్ ఎవ్రీ నిమిషానికి. 100 క్రోర్స్, వెరీ గుడ్. నౌ ఆన్సర్ మై క్వశ్చన్, యాజ్ ఆఫ్ నో మీరు ఎంత అరేంజ్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నో మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ నాకు ఆన్సర్స్ కావాలి, ఎంత అరేంజ్ చేస్తున్నారు? పర్లేదు, డోంట్ మైండ్. మీరు 10 లక్షలు అయినా చెప్పొచ్చు, 1 లక్ష అయినా చెప్పొచ్చు. 10,000. 30 ల్యాక్స్, వెరీ గుడ్. 3.6 ల్యాక్స్. 25 ల్యాక్స్ ఫర్ 6 మంత్స్. ఓకే, 15 ల్యాక్స్, గుడ్ గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్ అండి. సో ఇప్పుడు నేను విల్ గోయింగ్ టు ది సబ్జెక్ట్. లైఫ్ స్టైల్ అంటే ఏంటండి? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈజ్ లైఫ్ స్టైల్? నేను నా ప్రకారం నా అనుభవంలో తెలుసుకుంది, ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మారుతుందండి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ మనీ లీడ్స్ టు వాట్? యువర్ కంఫర్ట్స్, యువర్ లగ్జరీ, యువర్ బిగ్ బిగ్ అంబిషన్, గోయింగ్ టు BMW, మెర్సిడీస్ బెంజ్, రోల్స్ రాయిస్. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మంది తెలియని సీక్రెట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో సంపాదన ఏ డిపార్ట్మెంట్ లేదండి. సాఫ్ట్వేర్ ఒక సమ్మర్, అది కూడా లిమిటెడ్ అయిపోయింది. మాక్సిమం సిఇఓ కెన్ బి పెయిడ్ 10 ల్యాక్స్ పర్ మంత్, జనరల్ గా నేను చెప్పేది. అంటే ఎక్సెప్ట్ సత్యనాడల్లా, సుందర పిచ్చా, వాళ్ళని ఎక్కువ లెక్కలో తీసుకోకూడదు. కామన్ పబ్లిక్ లో మాట్లాడుకుంటే 5 to 10 ల్యాక్స్ ఉంటుంది అండి, టాప్ చైర్మన్ కి, సిఇఓకి. సో మన రియల్ ఎస్టేట్ లో ఎవరు అన్నట్టు లిమిట్ లేదు. ఈ బిజినెస్ లో ఏంటంటే ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. హౌ మెనీ ఆఫ్ యువర్ ప్యాషన్ అనేది డిపెండ్ అవుతుంది అండి. ప్యాషన్ లేకపోతే మాత్రం
యు ఆర్ గాన్ ఏదో ఎవరో చెప్పారని ఇక్కడ నా స్టోరీ చెప్పానో లేదో బట్ ఐ డోంట్ నో ఐ స్టిల్ రిమెంబర్ రామ్ కుమార్ కెన్ స్టాప్ మీ నేను రియల్ ఎస్టేట్ లోకి ఎలాగొచ్చానో షేర్ చేశానా రామ్ కుమార్ ఈ రెండు ఎపిసోడ్ లో చేయలేదు కదా హౌ డిడ్ ఐ కమ్ టు రియల్ ఎస్టేట్ షేర్ చేసామా చేయలేదు లేదు సో ఐ విల్ టేక్ 2 మినిట్స్ టు సెల్ నేను 2000 ఇయర్ లో సికింద్రాబాద్ సీతాఫల్ మండి అనే ఏరియాలో ఒక ఇల్లు కొందాం అనుకున్నాను మా చుట్టాలందరూ కలిపి ఒక ఆల్మోస్ట్ ఇది రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ అని చెప్తాను వై ఐ కేమ్ టు రియల్ ఎస్టేట్ చెప్తే మన టాపిక్ రిలెవెంట్ అని అనిపించింది సడన్ గా నాకు సో 250 square yards హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ 20 inches వాల్స్ చెక్కసున్నం అంటారు సిమెంట్ గా చెక్కసున్నంతో కట్టింది పర్మిషన్స్ ఏవీ లేవు 3 సైడ్లు రోడ్ అండి సిటీలో బస్ హైవేకి 200 meters దూరంలో ఉందండి ఇల్లు ఎక్కడికి వెళ్ళాలన్నా గవర్నమెంట్ ఆఫీస్ టెలిఫోన్ ఎలక్ట్రిసిటీ స్టార్ సూపర్ మార్కెట్ ఏదైనా 5 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ అందుకని ఐ లైక్ దట్ ప్లేస్ సో 3 సైడ్లు రోడ్డు ఉండే ఇల్లులు ఎన్ని ఉంటాయండి సిటీలో వెరీ రేర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ వెరీ రేర్ సో నాకు ఆ ఇల్లు 3 నెలలు 3 సంవత్సరాలు బట్టి అమ్మకం ఉందండి ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు సో దే వాంట్ టు సెల్ ఇట్ ఆఫ్ 3 సంవత్సరాల్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ రేటు 2400 రూపాయలు అండి గజానికి మార్కెట్ రేటు 5000 నుండి 5500 ఉందండి ఎప్పుడు డబుల్ ఉండేది ఇది ఐఎమ్ టాకింగ్ 20 ఇయర్స్ బ్యాక్ ఆయన చెప్పిన రేటు 10,000 అండి గజానికి ఎవరు ఓనర్స్ చెప్తున్న రేటు సో 3 సంవత్సరాలు బట్టి ఎంతో మంది నాకు తెలిసి మేబీ 50, 60, 70 కస్టమర్లు వచ్చారు ఎవరు ఇల్లు కొనట్లేదండి ఎందుకు కొనట్లేదంటే ఈయన రేటు తగ్గట్లేదు 10,000 నాకు 3 సైడ్లు రోడ్డు ఉంది సిటీకి దగ్గర ఉందని సో నేను ఎక్సైజ్ అంత జనరల్ గా రీసెర్చ్ అని నిన్న మాట్లాడాను నేను ఎప్పుడైనా ఏదైనా పని చేసినట్టు రీసెర్చ్ చేస్తాను ఒక ఇల్లు కొనాలన్నా ఒక ఇల్లు అమ్మాలన్నా నేను కొద్ది రీసెర్చ్ చేసుకున్నా ఆ ఏరియాలో ఎంత నడుస్తుంది ఏంటి అని 3 సైడ్లు ఉన్నది కాబట్టి రోడ్డు ప్రీమియం ఇవ్వాలి సో నేను వెళ్ళి 1.5 లక్ష రూపాయలు అమౌంట్ ఒక చెక్ బుక్ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాను సార్ మీరు నిజంగా సీరియస్ గా అమ్ముతారా అన్న అదేంటి సార్ అమ్ముతుంది మీరు 3 సంవత్సరాల పాటు అమ్మట్లేదు నాకు డౌట్ వచ్చింది సార్ అన్న అంటే నాకు అనుకున్న రేట్ రావట్లేదు అని రాదు సార్ అన్న మీకు లాస్ట్ వచ్చిన రేటు 5,750 రూపాయలు పర్ గజం సో మీకు ఎలా తెలుసు నాకు ఎలా తెలుసు పక్కన పెట్టి నేను చెప్పిన వాస్తవం కరెక్టా కాదంటే కరెక్టే సార్ అన్నారు సో నేను ఫిక్స్ అయ్యి వచ్చాను మీ ఇల్లు గురించి 3 సంవత్సరాలు పాటు చూస్తాను మా ఇల్లు కూడా దగ్గరలోనే ఉంది మీరు నిజంగా సీరియస్ ఉన్నారంటే ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద డీల్ మీరు ఫైనల్ రేట్ మాట్లాడుకొని చెప్పండి అన్న ఇద్దరు అన్నదమ్ములు లోన్కి వెళ్ళారు సార్ మీకు 9,500 ఇచ్చేస్తాం సార్ 500 రూపాయలు పర్ గజం తగ్గుతాను నేను లేచిపోయాను ఈ డీలింగ్ మీరు ఇంకో 10 ఇయర్స్ అనే ఇల్లు అమ్ముకోలేరు సార్ అని అదేంటి సార్ అలా ఒకటి బేరం ఉంటుంది బేరం అనేది ఒక లిమిట్ వరకు ఉంటుంది సార్ నేను డబ్బులు పట్టుకొని వచ్చాను క్యాష్ పట్టుకొని వచ్చాను మీరు చెప్పండి అన్న సో ఇది మాట్లాడు మళ్ళీ వెళ్ళి మాట్లాడుకొని 9,000 రూపీస్ పర్ గజం అన్నారు నేను అన్న నేను లేచి వాకి వచ్చాను డబ్బులు తీసుకెళ్ళండి సార్ రిసిప్ట్ కూడా తీసుకెళ్ళదంటే మీరు ఎక్కడికి వెళ్తారు డబ్బులు మీద సాయంత్రం వరకు ఆలోచించుకోండి మీరు డబ్బులు మా ఇంటికి పంపించేసండి మా అబ్బాయిని పంపిస్తాను అని నేను మెట్లు దిగిపోతున్నా ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ అవుతుంది ఆయన పరిగెట్టి వచ్చి నన్ను మళ్ళీ తీసుకెళ్ళి కాఫీ తాగండి సార్ లేదు అతికితే కథకు డీల్ అయితే కాఫీ తాగుతానో లేకపోతే తాగను అని చెప్పాను అతికితే కథకుదా అనే సామెత వాడాను అయిపోయిన తర్వాత సరే సార్ మీరు ఎంత చెప్పినా పర్లేదు నేను ఒక రేటు ఇస్తాను ఆ రేటు మీకు నచ్చితే ఓకే చేయండి లేకపోతే పర్లేదు చెప్పండి సార్ నా రేటు 7,000 రూపాయలు మార్కెట్ రేట్ 5,500 నేను 1,500 ప్రీమియం ఎందుకు ఇస్తున్నానంటే నేను డెఫినెట్గా 3 సైడ్ రోడ్డు ఉంది కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రీమియంలో కొనుక్కుంటా 30% మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాను డీల్ అయ్యి ఉంటుందా క్లోజ్ అయ్యి ఉంటుందా ఒప్పుకుని ఉంటారు వాళ్ళు 9,000 కూర్చో 10,900 డీల్ అయ్యిందా అవ్వలేదా హౌ మెనీ పీపుల్ డీల్ అయ్యిందా ఎస్ ఇట్ ఈస్ డన్ ఇమీడియట్లీ 1 వీక్ పేపర్ వెరిఫికేషన్ ఇచ్చాను 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ అని చెప్పాను సో రిజిస్ట్రేషన్ క్లోజ్ చేస్తానండి అనుకున్న ప్రకారం కరెక్ట్గా నవంబర్ ఇదే నెలలో అయ్యిందండి రిజిస్ట్రేషన్ ఇన్ఫాక్ట్ డేట్ వాజ్ నవంబర్ 24th సో లక్కీగా ఇయర్ కూడా టాలీ అయింది నేను కొని ఆ ఇల్లు కొని 20 సంవత్సరాలు అయిపోయింది సో ఇక్కడ మీకు నేను చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేశానండి ఆ రోజు రాత్రిని నాకు నిద్ర పట్టలేదండి ఎందుకంటే నాకు బ్రోకర్ ఒకటి అబద్ధం చెప్తున్నాడు ఓనర్ ఒకటి చెప్తున్నాడు డాక్యుమెంట్ రైటర్ ఒకటి చెప్తున్నాడు వెల్విషర్స్ ఒకటి చెప్తున్నాడు సబ్ రిజిస్టార్ ఒకటి చెప్తున్నాడు టోటల్లీ కన్ఫ్యూజ్ నో పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేదు కానీ నేను కొనేసాను నాకు అవగాహన లేక ఆ రోజు నేను ఫిక్స్ అయ్యానండి ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ చేశానో నేను రియల్ ఎస్టేట్ ఎండ్ చూస్తాను అని చెప్పి ఫిక్స్ అయ్యి రియల్ ఎస్టేట్కి బై ప్యాషన్ నేను ఎక్స్ప్లోర్ చేశాను అప్పుడు అంతవరకు నేను టెక్నికల్ ప్రొడక్ట్స్ బిర్లా గ్రూప్లో ఉండేవాడు 10 ఇయర్స్ సో ఏబిసి కన్సల్టెంట్ అనేవారు ఒక పెద్ద 100 ఎకరాల ప్రాజెక్ట్ కంపెనీ 100 ఏకర్స్ గేటెడ్ కంపెనీ టైఅప్ విత్ ఉడా వైజాగ్లో జురాంగ్ వాజ్ ది కన్సల్టెంట్ ఫ్రమ్ సింగపూర్
ఆపర్చునిటీ వచ్చింది అండి. అప్పట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ అని వచ్చింది. సో ఇమీడియట్లీ టేకప్ చేస్తానండి. మంచి ప్యాకేజ్, ఆ కంపెనీ 3 సంవత్సరాలు అమ్మేస్తారని చెప్పారు. 3 సంవత్సరాలకి కాంట్రాక్ట్ డబుల్ రేటు కమ్మాలని. సో SBI నుండి 300 కోట్లు లోన్ శాంక్షన్ చేయించి 200 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లకి అమ్మేశామండి. సో దట్ ఈస్ అ స్ట్రాటజీ. అయితే నౌ కమింగ్ బై, నేను రియల్ ఎస్టేట్ లో అక్కడ నుండి ఐ డింట్ లుక్ బ్యాక్. నేను రియల్ ఎస్టేట్ లోనే ఉంటాను బికాస్ ఐ గాట్ ప్యాషనేటెడ్. అంటే రియల్ ఎస్టేట్, ఐ ఈట్ రియల్ ఎస్టేట్, ఐ టాక్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్. దట్ ఈస్ హౌ. ఇక్కడ చాలా మంది ఎపిసోడ్ లో నేను చెప్పాను, సచిన్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది సేమ్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ ఐఎమ్ రిపీటింగ్. బట్ 10th సిలబస్ లో ఉన్నాడు, అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఐఎమ్ రైట్? 10th సిలబస్ లో ఉన్నాడు. నేను 20 సంవత్సరాలకు ముందు రియల్ ఎస్టేట్ అంటే ఏమిటో తెలియని వాడిని, ఈరోజు 100 ఎపిసోడ్లు మాట్లాడాను. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు మైసెల్ఫ్ బికాస్, అండ్ మాట్లాడటమే కాదు అర్నింగ్స్ కూడా నేను చెప్పాను మన ఎపిసోడ్లో. వి హావ్ ఎర్న్డ్ లాక్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రాంక్లీ. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మనకు తెలియదు, కానీ ఎవరైనా ఉంటే సైలెంట్ ఇక్కడ మర్చిపోండి, అదర్వైజ్. సో దట్ ఈస్ ద రీజన్ ద ప్యాషన్ మేడ్ మీ టు గో ఇన్ టు రియల్ ఎస్టేట్. దిస్ ఈస్ మై ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ రియల్. ఇంకా దాని తర్వాత అమెరికన్ కంపెనీలు ఆఫర్ వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్ వచ్చింది. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ అండ్ ఐ ఆల్వేస్ గ్రూ అట్ 45 degrees యాంగిల్. అండ్ టుడే వాట్ ఎవర్ ఐ వాంటెడ్ హ్యావ్ ఎ బిగ్ అంబిషన్. బంజారాయల్స్ లో బెస్ట్ రోడ్లో, బంజారాయల్స్ జూబ్లీస్ 114 రోడ్లు ఉన్నాయండి మొత్తం. 114 రోడ్లు మీకు ఎవరికైనా తెలుసుంటే రియల్ ఎస్టేట్ లో తెలుస్తుంది. రోడ్ నెంబర్ 3 and 2 ఆర్ ద టాప్ మోస్ట్ రోడ్స్ అండ్ సెంట్రల్లీ లొకేటెడ్. హౌ మెనీ ఆఫ్ ఎగ్రీ ఆన్ దిస్? నేను ఆ ఇల్లు ఉందని చెప్పట్లేదు, రైట్? సో మా ఇంటికి అడ్రస్ ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ హైట్ మా ఇంటి ముందు ఆగుతారండి. ఆ అడ్రస్ కోసం 1500 రూపాయలు ఎక్స్ట్రా పర్ స్క్వేర్ ఫీట్. ఈ రోజు నేనున్న ఏరియాలో 15,000 నుండి 18,000 పర్ స్క్వేర్ ఫీట్ ఆదిత్య అమ్ముతున్నాడు, శ్రీ ఆదిత్య కోటారెడ్డి గారు. దానికి ఆపోజిట్ మా ఇల్లు. సో వై నేను ఇక్కడ నేను గొప్పవాడిని అని చెప్పడానికి ట్రై చేయట్లేదు, డోంట్ మిస్టేక్ మీ. వాట్ ఐ వాంట్, ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ టు రియల్ ఎస్టేట్ కెరియర్, యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్, యూ కెన్ అచీవ్ యువర్ అంబిషన్స్ విత్ అట్ ఎనీ మూమెంట్, అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ ప్రైస్. దిస్ ఇస్ ద రీజన్ ఐ థింక్ ఐ మేడ్ మై ఇంటెన్షన్ క్లియర్ వై డిడ్ ఐ టెల్ దిస్ స్టోరీ. నౌ కమ్ బ్యాక్. సో ఇక్కడ ఫస్ట్ రియల్ ఎస్టేట్ కెరియర్ ఏంటంటే, ఇక్కడ చదువు లిమిటేషన్ లేదండి. ఎనీ ఆఫ్ యూ ఫీల్ దట్ చదువు ఉంటేనే రియల్ ఎస్టేట్ చేస్తారని? ఆన్సర్స్, ఎనీబడి బిలీవ్ దట్ చదువు ఉంటేనే రియల్ ఎస్టేట్ చేయగలని ఎవరైనా చెప్పారా మీకు? ఏజెంట్స్గా, కన్సల్టెంట్గా చెప్పలేదు, చెప్పరు. ఇక్కడ ఏం కావాలి? హార్డ్ వర్క్ కావాలా, ఇంకేదైనా కావాలా? కెన్ ఎనీబడి ఆన్సర్? అపార్ట్ ఫ్రమ్ హార్డ్ వర్క్, వాట్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్ టు బీ అ సక్సెస్ఫుల్ రియల్టర్? నేను చూసాం మన రియల్టర్గా సక్సెస్ అవ్వాలంటే నెగోషియేషన్లు ఎలా చేయాలనేది. సో హానెస్టీ, ప్యాషన్, యాటిట్యూడ్, డిసిప్లిన్, ఫెంటాస్టిక్. అసలు వీళ్ళకి అందరికీ క్లాస్ అక్కర్లేదు రామ్ కమల్, అందరూ ఆల్రెడీ అవేర్ ఉన్నారు. యాక్టివ్ పార్టిసిపెంట్ సార్, దట్ ఈస్ ఇంపాక్ట్. యాక్టివ్ పార్టిసిపెంట్ సార్, అది నా క్లాస్ ఫ్రమ్ కంపనేసరీ. ఈ కంపనేసరీ టు అచ్చా ఈవీరేరా, ఓకే. సో వెరీ గుడ్ అండి, ఐఎమ్ వెరీ ప్రెటీ హ్యాపీ టు సీ ఆడియన్స్ లైక్ దిస్. బట్ ఇక్కడ నాకు ఆన్సర్ కావాల్సింది ఏంటంటే, హానెస్టీ అవన్నీ జనరల్ అండి, ఇక్కడ మెయిన్ కావాల్సిన మెలకు ఏంటి తెలుసా? హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలండి రియల్టర్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్. ఎవ్రీ వన్ యాక్టివ్ పార్టిసిపెంట్. ఐ విష్ దట్ నాకు ఆఫ్లైన్ ఉంటే బంబాడ్ అయిపోయేది, కానీ ఆన్లైన్ నాకు ఇంకా ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ సెటిల్. ఆఫ్లైన్ అయితే నాకు 50% మా ఆడియన్స్ మాట్లాడతారు, నేను మాట్లాడను, నాకు అలవాటు. అందుకని క్వశ్చన్స్ ఏ ఆడియన్ ఏ స్పీకర్ అడుగుతారో లేదు నేను అడుగుతాను. ఎందుకంటే ఐ వాంట్ టు జస్ట్ అండ్ ఎనీబడి కెన్ స్లీప్ ఇన్ మై సెషన్, ఐ గివ్ దమ్ 1 lakh చెక్ ముందే. రామ్ కమల్కి ఇచ్చేస్తాను, తీసుకోండి. మీరు పడుకునే ధైర్యం కూడా, థాట్ కూడా రాదు, బికాస్ ద సబ్జెక్ట్ ఈస్ సో హార్డ్. డ్రై సబ్జెక్ట్ని మనం బర్నింగ్ సబ్జెక్ట్ చేస్తాం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది థింగ్. సో ఫస్ట్ థింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ, స్మార్ట్ వర్క్ చేయాలండి. మీకు చదువు అక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు రియల్ ఎస్టేట్, యూ డోంట్ రిక్వైర్ క్వాలిఫికేషన్, యూ డోంట్ రిక్వైర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది, అదర్వైజ్ యూ మే నాట్ రిక్వైర్ ఎక్స్పీరియన్స్. అండ్ ది బెస్ట్ బెనిఫిట్ మీరు చెప్పగలరు రియల్ ఎస్టేట్ లో బెస్ట్ బెనిఫిట్ ఏంటి అనేది? ఐ వాంట్ చాట్ బాక్ ఆన్సర్. రియల్ ఎస్టేట్ లో అసలు కెరియర్ గా ఏజెంట్ గా ఉంటే మీకున్న మీ ప్రకారం మీ బెనిఫిట్స్ ఏముంటాయి? బెనిఫిట్స్ ఏముంటాయి చెప్పండి కొద్దిగా. వేస్ట్ రిలేషన్సా? ఏమో అది ఎక్కడో మిస్టేక్ ఉంది అంటుంది. ఓకే, పర్లేదు. పబ్లిక్ రిలేషన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్, వెరీ గుడ్.
బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? మీ బిజినెస్ కి మీరే బాస్, మీకు బాస్ ఉండడు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మీరు ఒకటి కింద పనిచేయరు. మీరు 100 మందికి ఎంప్లాయ్మెంట్, 10 మందికి, 20 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? భారతి టు ఎవ్రీ వన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వెరీ గుడ్. సో ఐ టోల్డ్ యూ దేర్ ఇస్ నో క్వాలిఫికేషన్, దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ కంపల్సరీ, ఉంటే మంచిది. దేర్ ఇస్ నో బాస్. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ యువర్ బిజినెస్. మీ ఫైనాన్సెస్ గురించి ఇంకొకటి దగ్గరకు వెయిట్ చేయక్కర్లేదు. నేను చిన్నప్పుడు చెప్పేవాడిని, మీరు చెక్కులు తీసుకుంటారా, చెక్కులు రాస్తారా అని. చెక్కులు తీసుకోవడం అంటే మనం శాలరీకి పనిచేయడం, చెక్కులు రాయడం అంటే మనం శాలరీ ఇస్తున్నాం. ఏది మంచిది, ఇచ్చేవాడు మంచోడా, తీసుకునేవాడు మంచోడా? తీసుకోవడం ఈజీ అండి, ఇవ్వడం చాలా కష్టం. ఎవరైతే ఇస్తారో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. మీరు 10 రూపాయలు హెల్ప్ చేస్తే మీకు 100 రూపాయలు ఏదో ఒక రూపంలో దేవుడు పంపిస్తాడు. దిస్ ఇస్ మై గట్ ఫీలింగ్. ఓకే, సో కంట్రోల్ ఓవర్ బిజినెస్. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు చేయడానికి మీ కళ్ళ ముందే ప్రతి 10 మంది 20 మంది ఉంటారు ఏజెన్సీలో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రియాల్టర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కంపెనీస్ కానీ 10, 15, 20, 30, 40 మంది. అంటే నేను ఫ్రీలాన్సర్స్ మాట్లాడట్లేదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్లీ పెయిడ్ ఎంప్లాయీస్. సో 20-30 మంది అంటే కంట్రోల్ కంప్లీట్ గా ప్రతి ఎంప్లాయీ 1-to-1 మాట్లాడతారు. మీకు కంట్రోల్ ఉంటుంది, ఏం చేస్తున్నాడు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ? అగ్రీ అయినా చేతులు ఎత్తండి. వెరీ గుడ్. సో ఇందాక ఎవరో పెట్టారు ఫ్రీడమ్ టు, ఇక్కడ మీ లిమిటేషన్ ఉండదండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్ టు ఆర్న్. ఈజ్ దర్ ఎనీ లిమిటేషన్ టు ఆర్న్? మీరు శాలరీ అనుకోండి, సపోజ్ గవర్నమెంట్ జాబ్లు ట్రైనింగ్ ఒక 2,000-3,000 రూపాయలు ట్రైనింగ్గా జాయిన్ అవుతారు. రిటైర్ అయినప్పుడు ఎంత అవుతుంది నా శాలరీ? 1 lakh అయితే ఎక్కువ. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? 2,000 రూపాయలు స్టైపెండ్ జాయిన్ అయితే 1 lakh, 1.5 lakhs. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇక్కడ ఒక నెలలో సంపాదించవచ్చు, లైఫ్ అంతా కాదు, ఒక నెలలో సంపాదించవచ్చు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నేను సంపాదించాను. ఎవరైనా చూడాలనుకుంటే నా చెక్ ప్రూఫ్స్ పంపిస్తాను మీకు, చూడండి. వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆర్ ఇన్ దిస్ రికార్డింగ్ ఈజ్ ప్రాక్టికల్లీ ఐదర్ సీన్ మై బి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డన్ బై మీ, ఇంక్లూడింగ్ ఇల్లు కొనడం దగ్గర మీకు చెప్పాను నేను అంత స్టోరీ. స్టిల్ ఐ రిమెంబర్, నా కళ్ళ ముందు ఆ స్టోరీ ఉంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే తెలియదు, ఈరోజు రియల్ ఎస్టేట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం మనం, బాడీస్ గురించి మాట్లాడుతున్నాం, రేరా గురించి మాట్లాడుతున్నాం, క్రెడై గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఫ్రీడమ్ టు సక్సెస్, ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ ఈజ్ నథింగ్ బట్ అచీవింగ్ యువర్ ఓన్ అంబిషన్ ఫిగర్స్. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ బిజినెస్ అండి. టైమింగ్స్ పొద్దుట 7 గంటలకి 8 గంటలకి వెళ్ళి పంచి కొట్టాలా, బస్సులో పరిగెట్టాలా, ఆటోలో పరిగెట్టాలా అనేది ఏమీ లేదండి. మీకు ఇష్టమైనప్పుడు వెళ్ళొచ్చు, కష్టమైనప్పుడు మానేవచ్చు. సో యూఆర్ ఎట్ ఫ్లెక్సిబుల్. ఏ జాబ్ మంచిది? ఫ్లెక్సిబుల్గా వెళ్ళడం మంచిదా, అడ ఉడికి అడ ఉడిపడి పొద్దుట 8 గంటలు లేచి జోలు పట్టు క్యారేజ్ కట్టుకుని పోవడం మంచిదా? విచ్ ఇస్ గుడ్? ఈజ్ రియల్ ఎస్టేట్ కెరియర్ గుడ్ ఆర్ శాలరీ ఈజ్ గుడ్? ఫ్లెక్సిబుల్ ఈజ్ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మదన్ చల్లా రాజలక్ష్మి గారు, ఫెంటాస్టిక్. సో ఇంకొకటి, ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ తెలుసా, మీకు ట్రాన్స్ఫర్లు ఉండవు. మీరు పెట్టుకుంటేనే ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఏజెంట్కి? ఏమండి రామ్ కుమార్ గారు, ఉంటాయా? సో అది మీ గవర్నమెంట్ జాబ్లు, బ్యాంకులు పనిచేసేవాళ్ళు, మిగతా గవర్నమెంట్ జాబ్స్లో, రైల్వేస్, ఎవ్రీ 3 సంవత్సరాలు మారుస్తుంటారుగా. పిల్లడు చదువు ఇబ్బంది, ఇల్లు దొరకదు, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఏమే రైట్? ఇక్కడ ఆ ప్రాబ్లం ఏం ఉండదు. యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ ఓన్ ప్లేస్. అండ్ రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాలు కరెక్ట్ పనిచేస్తే ఓనర్స్ కొనేసుకుంటాడు అండి, డౌటే లేదు. మామూలుగా ఏరియాలో కొండు నాలుగే, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, లేదా మాదాపూర్ అప్కమింగ్ ఏరియా, మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, వెస్ట్ కావాలి, బంజారా హిల్స్ ఆఫ్ సెకండాబాద్. ఒకప్పుడు వెస్ట్ మారేడుపల్లి అనే ఏరియాని బంజారా హిల్స్ ఆఫ్ సెకండాబాద్ అనేవారు. సో లొకేషన్ ఇండిపెండెన్స్ అంటావు దీన్ని. ఈ పాయింట్లు ఇవాళ నేను చెప్పినవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నవి, నేను అనుభవించిన మాత్రం మీతో షేర్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ఎ లెక్చర్. ఇంకోటి తెలుసా, డ్రెస్ కోడ్ ఉండదు. మీరు వేసుకుంటేనే డ్రెస్, మీరు వేసుకుంటే డ్రెస్ కోడ్. ఇస్ దర్ ఎనీ డ్రెస్? ఇప్పుడు బీడీఎల్లో, బిహెచ్ఎల్లో, మిదానియా వెళ్తే ఈసీఐలో డ్రెస్సులు ఉంటాయి కదా. మీకు నచ్చినా నచ్చపోయినా 2 పేర్లు ఇస్తారు, అయ్యే ఉతికి మీకు టేస్ట్ ఉండదు, ఏముండదు. వాడికి నచ్చినా నచ్చపోయినా అదే రంగు షర్టు 30-35 సంవత్సరాలు చూస్తారు. ఎవరైనా మీరు అట్రాక్ట్ అవ్వాలంటే కూడా కష్టం. సేమ్ డ్రెస్ ఏం చూస్తాం, పొరుగుంటి పుల్లకూర. అందుకే మనం అంటాం అప్పుడు పొరుగుంటి పుల్లకూర అని. ఓకే, దెన్ నో బాస్ అని చెప్పాను. అండ్ మీ షెడ్యూల్ అండి, టైం షెడ్యూల్. మీకు ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, లేకపోతే పెళ్లికి వెళ్ళాలి, ఆఫీస్లో సెలవులు ఇవ్వరు,
సెలవు లేకపోతే ఏం చేస్తారు? ఆర్గ్యుమెంట్ అవుతుంది, డిబేట్ అవుతుంది, లేదా లాస్ ఆఫ్ సాలరీ అవుతుంది. ఇక్కడ ఏం ఉండవండి. యూ క్యాన్ డైరెక్ట్లీ గో ఎనీ టైమ్ యూ వాంట్. రాత్రి బయలుదేరొచ్చు, రాత్రి పని చేసుకోవచ్చు, పొద్దున ఆఫీసుల్లో రాత్రి కూడా పని చేయనివ్వరు. మీకు అవసరం ఉన్నప్పుడు నైట్ అంతా నైట్ అవుట్ చేస్తారు, అవసరం లేనప్పుడు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటారు. సో ఫ్రస్ట్రేషన్ లెవెల్, స్ట్రెస్ లెవెల్ ఇవి ఉండవు మనం. ఎందుకంటే యూ ఆర్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓన్లీ స్ట్రెస్ లెవెల్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ డోంట్ మేక్ మనీ, వెన్ యూ డోంట్ మేక్ మనీ అప్పుడే స్ట్రెస్ ప్రాబ్లం వస్తుంది. అండ్ మన బిజినెస్లో డబ్బులు చేసుకోకపోవడం ఉండదండి. నా ప్రకారం నేనే రియల్ ఎస్టేట్ అని, మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ రియల్ గురిని అని పెట్టారు మన రామ్ కమల్ వీళ్ళందరూ అడిగితే ఒకటే చెప్తారండి, రియల్ ఎస్టేట్లో సంపాదించినంత సులువుగా ఏ డిపార్ట్మెంట్ అయినా ఉందా మీరు చెప్పండి. కెన్ ఎనీబడి టెల్ మీ ఈజ్ దర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్? నో. ఇంకా నో, వెరీ గుడ్, రైట్. ఇంకొకటి, ఇంకో మీ సీక్రెట్ చెప్తాను. రియల్ ఎస్టేట్ లేని పోత ఒక విషయం చెప్పండి, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ లేని జాగా ఉందా? కెన్ ఎనీబడి టెల్ మీ అన్ ఎగ్జాంపుల్? రియల్ ఎస్టేట్ ఎక్కడ లేదు. కెన్ యూ టెల్ మీ ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ నో రియల్ ఎస్టేట్? రామ్ కమల్ మీరు కూడా ట్రై చేయొచ్చు, మీరు కూడా పార్టిసిపెంటే కాబట్టి. రియల్ ఎస్టేట్ లేకుండా ఎక్కడైనా చూసారా మీరు? ఎందుకు లేదండి? రియల్ ఎస్టేట్ ఉండదు, మొత్తం దేశం అంతా రియల్ ఎస్టేటేనా? శ్రీనివాసరావు గారు మీరు ఏమైనా చెప్తారా? రియల్ ఎస్టేట్ లేని ప్లేస్లు కావాలి నాకు. శ్రీహరి, మొహమ్మద్ రఫీ, చంద్రమల్ల కూడా స్టార్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ సి దేనికి, దేని మీద ఉంటుంది సి? దాని కూడా ల్యాండ్ ఉంటుంది. సో యూ టాక్ అబౌట్ స్కూల్, కాలేజ్, హాస్పిటల్, ఆఫీస్, ఎక్కడైనా హౌస్, రియల్ ఎస్టేట్ ఉండదండి. రియల్ ఎస్టేట్ ఎందుకు గ్రేట్ కెరియర్ అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ అండి. మీరు మీరు రైల్వే స్టేషన్ కూడా రియల్ ఎస్టేటే, మీకు తెలుసా? రైల్వే స్టేషన్ రియల్ ఎస్టేటా కదా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఇంకా చాలా ఇంకా చెప్పని అడ్వాంటేజెస్. ఇది ఓన్లీ ఒక నాకు చెప్పాల్సింది అంటే ఆ 5-10% అయింది. ఆపేద్దామా, క్వశ్చన్ వరకు వెళ్దాం, ఇంకా చెప్పనా బెనిఫిట్స్? ఓకే, ఐ కంటిన్యూ సమ్ మోర్. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఈ డిగ్రీలు లేవనుకోండి, ఆన్లైన్ క్లాసుల్లో డిగ్రీలు సంపాదించుకోవచ్చు, డిప్లొమాలు సంపాదించుకోవచ్చు, వెరీ ఈజీ. ది మోస్ట్ లిబరల్ సెగ్మెంట్ అంటే రియల్ ఎస్టేట్. ఎవరైనా పార్ట్ టైం చదువుతున్నారంటే ఫస్ట్ యూనివర్సిటీ, నేను పార్ట్ టైం అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా. సో వాళ్ళు ఏమంటారంటే స్టూడెంట్స్కి ఎప్పుడు బెనిఫిట్ చేయమంటారు, పార్ట్ టైం అంత కష్టపడి వస్తున్నారు, వాళ్ళకు లిబరల్గా ఉండి మార్కులు వేయండి, ఎవరైనా పాస్ మార్క్ 30 అయితే 30 వేస్తే 35 వేసి చెప్పండి అంటారు. 20 వస్తే మార్చొద్దు కానీ 32-33 వస్తే 2 మార్కులు వేసి లేకపోతే మళ్ళీ వాడు మొంగ మనం చూడాలి, అవసరంలో పంపించేసేయండి, వాళ్ళు సంతోషంగా జీవితంలో అభివృద్ధి చెందుతారు అని. అంటే ఈ ఏ యూనివర్సిటీ అయినా దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్స్. మనం చెప్పే కరెక్షన్ చేసినప్పుడు లిబరల్గా ఇవ్వండి అంటారు. మరి బ్రండభూతులు రాస్తే మనం ఏం చేయలేము. సో ఇంకొకటి ఏంటంటే మీ బిజినెస్ ప్లానింగ్ ఉంటుంది కదా, లిమిటేషన్ ఏమి ఉండదండి. లిమిటేషన్ ఏమి ఉండదు అంటే స్కేలబుల్ అంటారు ఇంగ్లీష్లో. స్కేలబుల్ అంటే ఎంత మీరు ఎంత చేసుకుంటే అంత అండి. మీరు ఒక డీల్ చేసుకుంటారా, రెండు డీల్ చేసుకుంటారా, ఎనీ లిమిట్ ఏదైనా ఉందా? ఎవరైనా అబ్జెక్షన్ పెట్టారా మీకు డీల్స్ చేసుకోవడానికి? ఇస్ దర్ ఎనీ లిమిటేషన్ కెప్ట్ బై ఎనీబడి, ఎనీ కస్టమర్? నువ్వు నెలకు ఒకటే చేయి, నెలకు 1 లక్ష సంపాదించు అని ఎవరైనా అంటే నాకు చెప్పండి. నో, నో కదా, ఆన్సర్స్ రావట్లేదు. ఒక్కలే వెంకటేష్ గారు అన్నారు. ఇంకా సురేందర్ బాబు, నరసింహ, ఎస్ అనే వాళ్ళు ఎవరు లేరా? ఓకే. సో ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఎందుకంటున్నావు అంటే రియల్ ఎస్టేట్లు ఇందాక ఎవరు అన్లిమిటెడ్? యూ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ డీల్స్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఐ డోంట్ రిఫర్ ఎనీ కంపెనీ నేమ్. కొన్ని కంపెనీలకి 10,000, 20,000, 30,000 ఏజెంట్స్ ఉంటున్నారు. కంపెనీ పేరు నేను చెప్పలేను యాజ్ అ ట్రెడిషన్, బట్ మీకు కూడా తెలిసి ఉంటాయి నేను చెప్పే కంపెనీలు. 10,000 మంది ఏజెంట్లు ఒక ఎండీ కింద పనిచేస్తున్నారండి. వాట్ విల్ బీ ఈజ్ ఎర్నింగ్? ఒక ఏజెంట్ 1 లక్ష రూపాయలు సంపాదించి ఇచ్చినా ఎంత అవుతుంది రామ్ కుమార్ గారు ఆర్ ఎనీబడి శ్రీనివాసరావు? వాట్ ఈస్ ది ఇన్కమ్? 10,000 మంది ఏజెంట్స్ ఉన్నారు. ఒక ఏజెంట్ ఒక డీల్ అయితే చేస్తాడు నెలకి, 1 లక్ష ఇచ్చాడు అనుకోండి కంపెనీకి, 1 లక్ష x 10,000 మంది ఎంత అయిందండి ఇన్కమ్? హౌ మచ్? 1 crore. 40,000 మంది, 1 లక్ష అనేది కాదు, 10 లక్షలు ఇచ్చారనుకోండి. ఒక ఏజెంట్ 10 లక్షలు బిజినెస్ ఇచ్చాడు అనుకోండి, ఎంత అయింది టర్న్ ఓవర్?
వంద కోట్లు 200 కోట్లు నెలకి నేను చెప్పేది ఒక నెలకి ప్రాఫిట్ ఎంత ఉంటుందండి రియల్ ఎస్టేట్ లో వాట్ ఈస్ ద ప్రాఫిట్ మార్జిన్ ఎనీబడి కెన్ టెల్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు రియల్ ఎస్టేట్ లో ప్లాటింగ్ ఎస్పెషల్లీ 2% 2 times నాకు అర్థం కాలేదు రమేష్ గారు ఏదో చెప్పు 30% రాంగ్ కొండలెడ్డి 30% రాంగ్ మోర్ దెన్ 100% అంటే ఇప్పుడు 100 crores బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుంది కంపెనీకి 50% ఓకే మీరు జనరల్ గా ఒక ఏకర్ 10 కోట్లు కొన్నారు అనుకోండి మార్కెట్ లో ప్లాటింగ్ కి అది ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ అవుతుందండి ఎనీబడి నోస్ 10 కోట్లకు ఒక ఎకరం కొన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసేగా మనం చేస్తే ఎంతో 30-40 కోట్లకి మీరు చేస్తారు చేస్తారా చేరా ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ 10 కోట్లకి ఎకరం కొంటే నేను 100 ఎకరాలు కొన్నాను అనుకోండి ఆ 10 కోట్లు కాస్త మినిమం 30-25 కోట్లు అవుతుంది మన సేల్ టర్న్ ఓవర్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ అంత ఉండదు ఓన్లీ టెక్నిక్ స్మార్ట్ వే ఆఫ్ టెక్నిక్ ఉండాలి అందులో ఓకే ఇది బిగినర్స్ కి చాలా ఈజీ అండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేరే డిపార్ట్మెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కో లేత్ మిషన్ లేదా వెల్డింగ్ మిషన్ లేదా ఇంకేదో సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే మీరు నేర్చుకోవడానికి స్పెసిఫిక్ గా ఒక కోర్స్ చేసుకోవాలండి ఇక్కడ ఆ కోర్స్ చేసుకోక్కర్లేదు మీరు ఎందుకంటే ఈజీ టు లర్న్ మాక్సిమం ఒక 1 month మీరు కరెక్ట్ గా ఎవరైనా మెంటర్ ను పెట్టుకున్నారంటే యూ కెన్ స్టార్ట్ మేకింగ్ 1 lakh rupees ఏ మంత్ దిస్ మై అష్యూరెన్స్ ఒక 1 month 2 months మీరు కానీ ట్రైనింగ్ అయితే ఎవరైనా మంచి గురువు గారి దగ్గర యూ కెన్ స్టార్ట్ మేకింగ్ 1 lakh మినిమం పర్ మంత్ మినిమం కొద్దిగా ఒక 1 year చేసుకుంటే మీరు 5 lakhs కి వెళ్తారు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 lakhs ఈజీగా చేసుకుంటారు పర్ మంత్ ఐమ్ టాకింగ్ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీ అదర్ బిజినెస్ ఇస్ ఇట్ పాసిబుల్ నో అండ్ రియల్ ఎస్టేట్ క్యారియర్ లో ఉన్నంత గ్రోత్ ఇంకెక్కడా ఉండదండి ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ ఇంక్రీజ్ యాజ్ పర్ రీసెర్చ్ అనాలిసిస్ 40% to 50% మినిమం పర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంటుంది బిజినెస్ ఈ రోజు 2 ventures చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ 5 ventures చేస్తున్నారు ఆ నెక్స్ట్ ఇయర్ 10 ventures చేస్తున్నారు ఈ రోజుకి మీరు సి ఎనీ స్టాండర్డ్ కంపెనీస్ పెద్ద 20-30 సంవత్సరాల పాటు ఉన్న కంపెనీస్ అన్ని చూసుకుంటే దే హవ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ దే హావ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ గచ్చిబల్లులో అగ్గిపెట్లు కట్టినట్టు కట్టేశారు ఒక కంపెనీ మీకు తెలుసు బికాస్ కంపెనీ మీరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు దే హవ్ డన్ థౌజండ్స్ లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కానీ రియల్ ఎస్టేట్ లో ఉండుంటే ఆ బిజినెస్ రిఫరల్ కస్టమర్స్ చాలా మంది వస్తారు మీరు సర్వీస్ కానీ మంచిగా ఇచ్చారనుకోండి రిఫరల్ బిజినెస్ ఇవి యాజ్ పర్ అనాలిసిస్ 30-35% మీరు ఇవాళ లేఅవుట్ వేస్తున్నారంటే 35% రిఫరల్ కస్టమర్ అంటే పాత కస్టమర్లే మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారండి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారు ఆ కంపెనీస్ బ్రాండ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే మనము వెంచర్ వేస్తున్నాం అంటే ఒక నమ్మకం ట్రస్ట్ ఫ్యాక్టర్ కానీ ఏర్పడిపోయిందంటే ఆ నమ్మకం మీద బుక్ చేస్తారు ఆయన సైట్ కూడా చూడండి కానీ ఆ బిల్డర్ కానీ ఆ డెవలపర్కి ఒక మినిమం ఎథిక్స్ ఉండాలండి ఏం ఉండాలంటే నేను మన ఇంపాక్ట్ గ్రూప్ లోనే ఉన్నారండి ఆ బిల్డర్ పేరు చెప్పలేను నేను ఒక ఆయన స్మాల్ పర్సన్ చిన్న చిన్న వెంచర్ చేస్తారు నేను ఒకరోజు మనం కలిశాను కలిసి నన్ను మెంటర్గా రమ్మన్నారు రమ్మంటే నేను అడిగాను ఏంటి మీ దగ్గర ఎందుకు రావాలి వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆయన విజన్ ఏం చెప్పారంటే సార్ నేను ప్లాట్ తీసుకున్న తర్వాత చాలా మంది ఎల్పీ నెంబర్ పర్మిషన్ రాకుండానే ప్రీ లాంచ్ అని చెప్పి అమ్మేస్తున్నారు నేను ఒక విజన్ పెట్టుకున్నాను విజన్ ఏంటంటే నేను ప్లాట్ తీసుకున్న తర్వాత మొత్తం ఫార్మాలిటీస్ పర్మిషన్స్ అన్నీ తెచ్చేసి మినిమం 50% డెవలప్మెంట్ చేశాక అమ్ముతాను సార్ అంటే అప్పుడు ఏ కస్టమర్ మైండ్లో ఏ ప్రాబ్లం ఉంటుంది ఇది ఎత్తేస్తాడా బిల్డర్ ఉంటాడా పోతాడా ఒకటి ప్లస్ కస్టమర్కి అప్రిషియేషన్ వాల్యూ ఎలా ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నాను సార్ ఇజ్ ఇట్ అ వ్యాలిడ్ పాయింట్ ఈరోజు 10 మంది బిల్డర్లో ఉంటే 60-70% దే ఆర్ నాట్ డెలివరింగ్ ది కమిట్మెంట్స్ ఒక్కసారి ప్లాట్ అమ్మేవా యువర్ గాన్ సో ఉన్నారండి ఇప్పుడు కూడా బిల్డర్స్ అట్లా ఉన్నారండి ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం చిన్న కంపెనీ ఉన్నారు ఇప్పుడు 40,000-30,000 ఏజెంట్ పెడుతుంది ఆ బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నారు కానీ కస్టమర్కి ఎక్కడ హ్యాపీ ఉంటుందో తెలుసా రీసేల్ వాల్యూ వచ్చినప్పుడే హ్యాపీ ఉంటారు మనం ప్లాట్ పెట్టేది అక్కడ ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నారండి మీరు ఇల్లు 100,000 వెంచర్స్ చేశారు వెంచర్స్ లో ఎంతమంది ఇల్లు కట్టుకొని ఉంటున్నారండి ఎనీబడి కెన్ టెల్ మీ వై ఆర్ వి బయింగ్ ప్లాట్స్ వై ఆర్ వి సెల్లింగ్ ప్లాట్స్ అప్రిషియేషన్ అంతేనా కాదా ఐమ్ రైట్ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
సిహరి గారు రైట్, మొహమ్మద్ రఫీ నాకు సింగర్ గుర్తొస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. సో మీరు ఎవరైనా వెంచర్ కొనుక్కొని ప్లాట్లు కొనుక్కొని యాదగిరిగుట్ట కానీ లేకపోతే శ్రీశైలం హైవే కానీ లేదా ఇంకెక్కడైనా వెంచర్లు అయిపోయిన తర్వాత ఇల్లులు కట్టుకున్న వాళ్ళు చూసారా ఎవరైనా? ఎవరు సిరిసిల్లా టు ఎవ్రీ వన్, ఓకే. ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నారా? నో. కానీ మరి దేన్ని కొనుక్కుంటాం? వెరీ లెస్. ఎవరైనా కట్టుకుంటే ఇంకా తప్పదు అనుకుంటే కట్టుకుంటారు మ్యాక్సిమం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 70-80% దే డోంట్ బిల్డ్ దేర్ హౌసెస్. ఒక 5 సంవత్సరాలు పిల్ల పెళ్ళికొనో లేదా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారో మనవాడికి ఇవ్వాలనో కొనుక్కొని ఒక 5 సంవత్సరాలు పెట్టుకొని 10 సంవత్సరాలు పెట్టుకొని అమ్మేస్తారు. అమ్మేసి మళ్ళీ దాన్ని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. స్పెక్యులేషన్ అంటుంది, ట్రేడింగ్. అవునా కదా? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. సో మనం రియల్ ఎస్టేట్ మెయిన్ నేను చెప్పినట్టు ఏజెంట్ మీద కూడా ట్రస్ట్ ఉండాలండి. దేర్ ఆర్ సో మెనీ కస్టమర్స్. ఒక ఏజెంట్ మాట చెప్తే చెక్లు ఇచ్చేస్తారండి, సైట్ కూడా చూడకుండా. డూ యూ బిలీవ్ ఐ హావ్ డన్ లైక్ దట్? ఎందుకంటే నేను అంతకుముందు ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఇప్పించానండి 30 లక్షలకి. ఈరోజు ఎన్ని సంవత్సరాలు 2012 or 2013లో, ఈరోజు అది 20 లక్షలు అయిందండి. 30 లక్షలు ఫ్లాట్ ఎంత అయింది? 20. ఇజ్ ఇట్ పాసిబుల్? ఆ కస్టమర్ నా దగ్గరికి వస్తాడా రాడా? అచ్చా ఆ కస్టమర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 10 మంది ఫ్లాట్లు కొనిపించాడు నాకు. ఆయనకు ఒక్కడికే రిఫరల్ ఇచ్చాను నేను. ఆయన ఒక్క డీల్ చేస్తే నాకు 10 ఫ్లాట్లు సేల్ అయినాయి, 10 ఫ్లాట్లు అదే అపార్ట్మెంట్లో. అది 2000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ ఢిల్లీలో. సో రిఫరల్, ఇంటిగ్రిటీ, హానెస్టీ ఏజెంట్కి ఉండాలి, ఆ మన మార్కెట్ చేస్తున్న ప్రాజెక్ట్కి ఉండాలండి. మీరు నెక్స్ట్ సెషన్లో చెప్తాను హౌ టు సెలెక్ట్ ఎ బిల్డర్ అనేది. ఇది చాలా మిస్ అవుతున్నారండి ఏజెంట్స్. యూ హ్యావ్ టు గెట్ కమిషన్, యూ హ్యావ్ టు ఎర్న్ కమిషన్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. బట్ నేనేమంటున్నానంటే మనకి మినిమం హానెస్టీ ఉంటే లాంగ్ టర్మ్. ఇది రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎ మ్యార అంటే 100 మీటర్స్ డాష్ కాదండి. పిటి ఉష 3 సెకండ్లో పరిగెట్టినట్టు కాదు రియల్ ఎస్టేట్. ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. మ్యారథాన్ అంటే మీరు ఎంత సీనియారిటీ ఉంటే రియల్ ఎస్టేట్లో అంత డబ్బులు సంపాదిస్తారు, అంత పర్పత్ సంపాదిస్తారు, అంత ప్రెస్టేజ్ సంపాదిస్తారు. ఇజ్ ఇట్ రైట్? ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఇఫ్ ఎనీవేర్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ స్టాప్ మీ. అందరూ చేతులు ఎత్తున్నారు, వెరీ గుడ్. రామ్ కమల్ గారికి, ఇంపాక్ట్కి, గంపా గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అందరూ నాలెడ్జ్ బాగా యాక్టివ్ అయిపోయారు. వెరీ గుడ్, ఐ ఐఎమ్ ఎంజాయింగ్. అండ్ ఇంకోటి తెలుసా, రియల్ ఎస్టేట్ ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఎవ్రీడే యూ సీ 5 new faces. ఎవ్రీ డే కొత్త మకాలు కనిపిస్తారు. అందులో కలర్స్ ఉంటాయి, ఏజ్ ఉంటారు, ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ముసలి ఉంటారు, 35 ఉంటారు, 50 ఉంటారు, 60 ఉంటారు, 70 ఉంటారు. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. సో మీరు కొత్త మనుషులు కలిసిన అందులో బెనిఫిట్ ఏంటండి? మీ నెట్వర్క్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి బయ్యర్ దగ్గర మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుందండి. ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అడిగినా చెప్తారు. మీరు ఎవరైనా ఒప్పుకుంటారా ఈ పాయింట్? ఎవరైనా ఏకీభవిస్తారా? ఎవరైనా నో అనే వాళ్ళు ఉన్నారా? నో. ఎస్, వెరీ గుడ్. తర్వాత మనకి నాలెడ్జ్ పెరుగుతుందండి రియల్ ఎస్టేట్ ఉన్నందువల్ల. ఎవ్రీ డే యూ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. నేను మొన్న చెప్పినట్టు 10 సంవత్సరాల క్రితం రేరా లేదండి. రేరా ఎప్పుడొచ్చిందండి? ఏ సంవత్సరంలో వచ్చింది రేరా? కెన్ ఎనీబడి చాట్ విత్ మీ? వెన్ డిడ్ రేరా వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ తెలంగాణ? రేరా వాజ్ ఇంట్రడ్యూస్ వెన్? విచ్ ఇయర్? ఎస్ కరెక్ట్. ఏ ఇయర్లో వచ్చింది రేరా? 2017, 2016, 2015. అంటే మీకు ఇష్టం వచ్చిన ఆన్సర్ లాగేస్తున్నారా? ఏదో ఒక ఇయర్లోనే స్టార్ట్ అవుతుందండి రేరా. ఫైండ్ అవుట్. ఐ కీప్ సస్పెన్స్. టుమారో ఐ టెల్ యూ ద ఆన్సర్. యూ హ్యావ్ టు నో. 2020 తప్పండి, 2020 కాదు, ఇట్ ఇస్ 2014. రాంగ్. ఐ టెల్ యూ, ఐ వాంట్ యూ టు గివ్ ఎ థాట్ ప్రాసెస్. మీ రియల్ ఎస్టేట్లో ఉండి ఎంతమంది రియల్ ఎస్టేట్లో ఉంటారండి? ఇందులో ఎంతమంది ఉన్నారు మన గ్రూప్లో? 10-20% రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారా? హౌ మెనీ ఆఫ్ యువర్ రియల్ ఎస్టేట్? బట్ తెలుసుకోండి, ఒకవేళ రియల్ ఎస్టేట్లో మాత్రం లేని వాళ్ళంటే పర్వాలేదు, కానీ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో అంతకుముందు మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయకపోతే ఆ ఏజెంట్ లైఫ్ పోతుందండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఆఫ్టర్ డిమానిటైజేషన్, ఎస్, 2016లో స్టార్ట్ అయింది, ఇంప్లిమెంటేషన్ 2017. సంబడీ ఈజ్ రైట్, వెరీ గుడ్. సో ఇంకొకటి ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్. నేను మీకు నిన్న చెప్పాను లీడర్షిప్ రోల్ అండి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే. ఇజ్ ఇట్ రైట్? ఐఎమ్ సేయింగ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈజ్ అ లీడర్షిప్ లీడర్. బేసికలీ
వంద కోట్లు ఉన్నవండి, యాభై కోట్లు ఉన్నవండి, ముప్పై కోట్లు ఉండి కంట్రోల్ చేస్తారు. ఐఎమ్ రైట్? ఇస్ ఇట్ నాట్ అన్ అడ్వాంటేజ్? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలో 10,000 20,000 30,000 సాలరీ చేసే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? ఎవరైనా డాక్టర్ వచ్చి మీ మాట వింటాడు, ఇంజనీర్ వచ్చి మీ మాట వింటాడు, ఐఏఎస్ ఆఫీసర్ మీ మాట వింటాడు, ఐపీఎస్ ఆఫీసర్ మీ మాట వింటారు, అవునా కదా? రైట్ ఆర్ రాంగ్? రైట్. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఆటోమేటిక్ వస్తాయండి మీరు రియల్ ఎస్టేట్ లో రాగానే. ఫెంటాస్టిక్ సెగ్మెంట్ ఇది. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లం సాల్వర్ అవుతారు మీరు. ప్రాబ్లం సాల్వర్, కేస్ స్టడీ. ప్రాబ్లం సాల్వింగ్ అంటే ఏంటండి? ఇప్పుడు బయర్ సెల్లర్ డైరెక్ట్ కూర్చుంటే డీల్ అవ్వదండి, ఎందుకంటే వీడికి ఈయనకి ఈగో ఉంటుంది, ఆయనకి ఈగో ఉంటుంది. మధ్యలో లాబింగ్ ఉన్నప్పుడే డీల్. ఏజెంట్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే లాబింగ్ చేస్తుండాలి, ఎందుకంటే బయర్ ఎప్పుడు తక్కువలో కొందాం అనుకుంటాడు, సెల్లర్ ఎప్పుడు ఎక్కువ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఎనాక్టెడ్, అది మొత్తం రాలేదండి నాకు. ఓకే, సో ప్రాబ్లం సాల్వింగ్ అంటే ఏంటంటే మీరు ఇద్దరు వ్యక్తులకి, ఇద్దరు కోటీశ్వరుల వ్యక్తి, ఎవరైనా 10 కోట్ల ప్రాపర్టీ కొంటున్నా అమ్ముతున్నా వారి దగ్గర 100 కోట్లు ఉంటుందండి అసెట్స్. ఎవరికైనా తెలుసా ఈ ఫార్ములా 1:10? ఎవరైనా ఒక 1 కోటి రూపాయలు ఫ్లాట్ కానీ ప్రాపర్టీ కానీ కొనుక్కున్నారంటే వాళ్ళ దగ్గర కనీసం 10 కోట్లు ఉంటేనే కొంటారు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? 1:10 రేషియో. ఎనీబడీ డిస్అగ్రీస్ విత్ దిస్? అగ్రీడ్? రైట్. నో కొండలరెడ్డి గారు నో అంటారు, ఐ డోంట్ నో. లాస్ట్ లో అడుగుతాను, ఏ దేనికి నో? కొనడం 1:10 తప్ప? ఓకే. సో నెక్స్ట్, యు ఆర్ ఎంపవరింగ్ రియల్ ఎస్టేట్. మీకు తెలుసో లేదో రేరాలో ఫామ్ అయినప్పుడు దే కాల్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. అందులో మనం గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. దే కాల్డ్ సమ్ పీపుల్ టు ఫామ్ ది గైడ్ లైన్స్ అండ్ పాలసీస్. బిల్డర్ అసోసియేషన్ కానీ, హెచ్ హైదరాబాద్ రియల్టర్ కానీ, లేకపోతే యాప్రా కానీ, ఇప్పుడు తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ కానీ, ఇవన్నీ బాడీస్ కూడా ఫామ్ చేసేటప్పుడు దే ఇన్వైట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టు. అందులో మీరు యాజ్ రిప్రజెంటేటివ్గా వెళ్తారు ప్రైవేట్ బాడీని. సో ఈ గవర్నమెంట్లో లేదా మిగతా జాబ్ సాఫ్ట్వేర్ కంపెనీలో అవకాశం రాకపోవచ్చు, అంటే సంబడీస్ లైక్ సత్య నాడల్లా సుందర పిచ్చాయి నార్మల్ వ్యక్తికి. రైట్. దెన్ సోషల్ మీడియాలో మీ బ్రాండ్ పెరుగుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటున్నారు. ఒక ఆయన ఉంటారు మొత్తం బాడీ మీద నాకు తెలిసి 100 తులాలు బంగారం ఉంటుంది, 100 తులాలు 1 కేజీ బంగారం ఉంటుంది రియల్ ఎస్టేట్. ఆయన కూడా ఆయన చూస్తే ఆయన టీవీలో చాలాసార్లు మాట్లాడారు ఆయన కూడా నాలాగా. అంటే బాడీ మీదే 1 కేజీ బంగారం ఉందంటే మీరు ఆలోచించుకోండి ఇంట్లో ఎంత ఉంటుందో. అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? రియల్ ఎస్టేట్ అంటే సంపాదించి ఆయనే ఓపెన్గా చెప్పారు. సో పాసిబిలిటీస్ ఆర్ అన్లిమిటెడ్, స్కై ఈజ్ ద లిమిట్ అండి. నా ప్రకారం రియల్ ఎస్టేట్లో మీరు సెగ్మెంట్ కెరియర్ జాయిన్ అయితే స్కై ఈజ్ ద లిమిట్. రెండోది, ఇక్కడ ఈగో ప్రాబ్లం ఉండదు మీకు, ఎందుకంటే మీ జాబ్కి మీరే బాస్, మీరు చెప్పిందే ఫైనల్ డెసిషన్. మీరు ఒకరి కింద వంగి లొంగి పనిచేయక్కర్లేదు. ఆర్మీలోనో డిఫెన్స్లోనో చేస్తారు, లేదా కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో చేస్తే బాసిజం చాలా ఉంటుందండి. బాసిజం అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోలే, లెగమంటే లెగాలి. ఇక్కడ మీరు కూర్చోమని మీ ఇష్టం, అది మీరు కూర్చుంటారా లెగిస్తారా పరిగెడతారా. రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఎంత చెందొచ్చు అంటే ఒక బంగారం ప్లేట్లో బంగారు నాణాలు కాసులు అంటారా, కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఇంత పెద్ద ప్లేట్ తెచ్చారు. ఇది మన ఇష్టం అండి. రియల్ ఎస్టేట్ చేత్తో 2 కాయిన్లు తీసుకుంటామా, స్పూన్తో 5 కాయిన్లు తీసుకుంటామా, గరిటె పెట్టి 20 కాయిన్లు తీసుకుందామా, గుప్పుడుతో తీసుకుందామా, దోసుళ్ళతో తీసుకుందామా, మొత్తం ప్లేట్ తీసుకుందామా? చాయిస్ అంతా ఎవరి దగ్గర ఉంది? యువర్ ద డెసిషన్ మేకర్, యువర్ బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. Is it a connected example? Yes or no? Okay. Then, real estate lo meeku networking baaga perugutundandi. Networking ante every customer, ippudu meer chudandi ikkada real estate lo agent inkoka manchi benefit baavali migdavalu kuda cheppuntaremo. మీకు 100 కస్టమర్లు వచ్చారనుకోండి, మనం ఎన్ని డీల్స్ చేస్తామండి? ఎనీబడి కెన్ రెస్పాండ్? 100 కస్టమర్లు వచ్చారనుకోండి, ఎన్ని డీల్స్ చేస్తాం మనం? మీకు 100 ఎంక్వైరీలు వచ్చాయి, ఫైనల్గా సేల్స్ ఎన్ని క్లోజ్ చేస్తామండి? 10 చేస్తాం, 2 చేస్తాం. ఓకే, ఎనీవేర్ బిట్వీన్ 2 to 5, 10 అనుకోండి. అంటే 10 అనుకున్నా మిగతా 90 మంది మీ కనెక్టివిటీలో ఉంటారు కదండి. వాళ్ళు బిజినెస్ చెప్పినా మీ సర్వీస్ బాగుంటే వాళ్ళు మిగతా ఈచ్ పర్సన్ 10 మంది చెప్పినా 900 మంది చెప్తారు. ఇప్పుడు 900 మందిలో మీరు 90 డీల్స్ చేసుకోవచ్చుగా. ఇజ్ ఇట్ ఎ బెనిఫిట్?
Is it a benefit or no? So ఎందుకంటే అడ్వాంటేజ్ మీరు ఎవరు లీడ్స్ కొనక్కర్లేదండి వచ్చిన మనం ఆఫీస్కి వచ్చిన గాంధీ గారు ఏమన్నారు కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఇస్ నాట్ అన్ ఇంటరప్షన్ హీఈస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యువర్ ప్రెమిసెస్ సో ఇట్ ఈస్ యూ టు సర్వీస్ డోంట్ యాక్ట్ విత్ దెమ్ చాలా మంది నేను చెప్పాను బిల్డప్ లేవకండి ఏజెంట్స్ గా మనం వంగి ఎంత డబ్బు సంపాదిస్తే అంత ఒదిగి ఉండాలండి నన్ను చూసినప్పుడు చాలా మంది అంటారు మీరు అసలు 2000 కంపెనీ సీఈఓలా కనిపించారండి అంటారు అంటే ఏంటి కాదు సీఈఓ అంటే గెంతాల రోడ్డు మీద తిట్టాలా కాదు కదా ఎదిగిన కొద్దీ వదకమని ఒక పాట ఉంది కదా నా ఆటోగ్రాఫ్ సినిమాలో దట్ ఈస్ వాట్ యూ మీరు 10 కోట్లు కాదు 20 కోట్లు సంపాదించిన మన బిహేవియర్ లో యాటిట్యూడ్ లో తేడా రాకూడదండి ఎస్టర్డే ఐ టోల్డ్ యూ వినోద్ కాంబ్లీ అండ్ సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ సో యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మనం డబ్బులు సంపాదించండి ఎంజాయ్ చేయండి కొంత టైం తర్వాత డబ్బు కూడా వాల్యూ ఉండదండి సటన్ లెవెల్ తర్వాత ఇప్పుడు గ్లాస్ ఉంది గ్లాస్ లో నీళ్ళు పోస్తున్నాడు గ్లాస్ నిండిపోతే ఏమవుతుందండి డబ్బు ఎక్కువ అయిన కొలిది పీస్ ఆఫ్ మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది స్ట్రెస్ సంపాదించండి రైట్ వేలో వాడండి మీరు వచ్చిన దాంట్లో ఒక 5% or 10% మీకు నచ్చినంత పర్సంటేజ్ డొనేట్ చేయండి మీరు 10% డొనేట్ చేస్తే మీకు 100% వాట్ గివ్స్ యూ విల్ కమ్ బ్యాక్ దిస్ ఇస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వాట్ యూ గివ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ మల్టీ ఫోల్డ్ దిస్ ఇస్ వాట్ ఐ లర్న్ 35,000 రూపాయలతో ఒక డీల్ చేస్తే ఒక కస్టమర్కి ఆయన ద్వారా నేను 1,00,000 రూపాయలు బ్రోకరేజ్ అరేంజ్ చేశానండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఒకటే కస్టమర్ ఓన్లీ 1 కస్టమర్ ఈజ్ ఇట్ పాసిబుల్ నా సెల్ ఫోన్లో చూసుకుంటే 14,000-15,000 కాంటాక్ట్స్ ఉంటాయి అందులో అట్లీస్ట్ 5,000 పీపుల్ ఐడెంటిఫై బై ఇప్పటికీ 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు నుండి క్యారీ అవుతున్నాను నాతో ట్రావెలింగ్ నేను ఎక్కడైనా సార్ ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది మీరు చూడండి నేను తీసుకోమని చెప్పనండి డోంట్ సెల్ ది ప్రాపర్టీ ప్లీజ్ అండర్స్టాండ్ డోంట్ సెల్ మేక్ దమ్ బై దిస్ ఇస్ మై కొటేషన్ ఏమన్నానండి డోంట్ సెల్ మేక్ దమ్ బై ఓకే దెన్ మీరు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా నేను దాదాపు నా కెరియర్ లో ఐ వాజ్ టీక్ ప్యానెల్ మెంబర్ ఇన్ వన్ ఆఫ్ ద బిర్లా గ్రూప్ ఫర్ ఎ డెకేడ్ నేను దాదాపు ఒక 10 లక్షల మందిని ఇంటర్వ్యూ చేశానండి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చాలా నేర్చుకున్నానండి నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే విఆర్ టాకింగ్ టాప్ క్లాస్ ఎవరికి కావాలంటే యావరేజ్ అబౌవ్ యావరేజ్ టాపర్స్ కి క్లాస్ ఎక్కర్లేదు వాళ్ళు మనకంటే మేధావులు ఉంటారు మీరు చూస్తే స్టూడెంట్స్ ఒక 50 మంది ఉన్నారు అనుకోండి స్టూడెంట్ ఒక 5-10 మంది మీ గురువు గారిని లెక్చరర్ని మించిపోయి నాలెడ్జ్ ఉంటుంది మీరు చూసారో గమనించారు లేదు నేను ఎందుకంటే 20 సంవత్సరాలు కూడా చెప్తున్నాను కాబట్టి నాకు కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది మనం చెప్పే నేను ఎప్పుడైనా క్లాస్ చెప్తే ఐ ట్రై టు మై విజన్ ఈస్ నేను చెప్పేది కనీసం ఒక 5-10% అబో అవరేజ్ బిలో అవరేజ్ యావరేజ్ వాళ్ళు నా మెసేజ్ రిసీవ్ చేసుకోవాలి వాళ్ళ లెవెల్కి దిగి చెప్పడానికి ట్రై చేస్తాను టాపర్స్ అక్కర్లేదండి మన మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు బట్ ఎంతమంది ఉంటారు 100 మందిలోను ఒకళ్ళు 2-3 or 4-5 ఉంటారు బట్ నేను చెప్పేది మిగతా 90% కోసం దిస్ ఇస్ వాట్ యు రిక్వైర్ సో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఓన్ కెపాసిటీ మీ ఓన్ విల్ అండ్ విష్ రియల్ ఎస్టేట్ లో మీరు జాయిన్ అయ్యారంటే మీ కోరికలు అన్ని ఒక ప్లాన్ చేసుకోండి మేక్ ఇట్ ఇంటూ చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద గోల్ పెట్టుకుంటారండి డోంట్ డూ దాట్ నేను 100 కోట్లు సంపాదించంటే కాదండి ఎప్పుడైనా ఇటుక మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే 5 ఫ్లోర్కి వస్తారు ఒక్కసారి మీరు 100 కోట్లు పెట్టుకుంటే అచీవ్ అవ్వరండి పుట్ స్మాల్ గోల్ పెట్టుకోండి పెద్ద గోల్ లాంగ్ టర్మ్ గోల్ వేరు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ అంటే 5 ఇయర్స్ బడ్జెట్ ఉంది లాంగ్ టర్మ్ బడ్జెట్ 5 ఇయర్స్కి ఇస్తారు షార్ట్ టర్మ్ బడ్జెట్ 1 మంత్ 1 ఇయర్కి ఇస్తారు మన షార్ట్ టర్మ్ గోల్స్ సబ్ మాడ్యూల్ ఆ పెద్ద గోల్ని బ్రేక్ చేసుకోండి సబ్ మాడ్యూల్ చేసుకొని ఫస్ట్ ఇయర్ ఎంత చేద్దాం సెకండ్ ఇయర్ ఎంత చేద్దాం థర్డ్ ఇయర్ ఎంత చేద్దాం ఫోర్త్ ఇయర్ అని పెట్టుకుంటే మీరు ఒకేసారి పెద్ద గోల్ పెట్టుకున్నారు అనుకోండి మీరు రీచ్ అవ్వలేరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు స్మాల్ గోల్స్ ఆల్వేస్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ బై సింపులర్ స్టెప్స్ ఇంకోటి రియల్ ఎస్టేట్ లో నేను అనుభవంలో నేర్చుకుంది ఏంటంటే ఎవ్రీడే ఒక న్యూ స్టెప్ మీరు యాక్ట్ చేయాలండి నేను ఏజెంట్గా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు నేను ఏజెంట్ లెవెల్ నుండి సీఈఓ లెవెల్కి వెళ్ళానంటే ఎంత కష్టపడి ఉన్నానో మీరు ఆలోచించారు సో నేను అనుకునేది ఎప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతాను నా వరకు నేను వాట్ హ్యావ్ ఐ డన్ టు మై సెల్ఫ్ వాట్ డిడ్ ఐ డూ టు మై టీమ్ వాట్ డిడ్ ఐ డూ టు మై కంపెనీ డూ యూ అగ్రీ ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఈ క్వశ్చన్కి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నేను అడిగి పడుకుంటానండి నా మనసును నేను అడుక్కుంటా ఒక్కో రోజు డల్గా వెళ్తుంది ఒక్కో రోజు చాలా అగ్రెసివ్గా వెళ్తుంది మీకు ఎవరికైనా ఎనుము ఉందా ఎస్ మొహమ్మద్ రఫీ ఎస్ వెరీ గుడ్ రఫీ ఒక్కడైనా మిగతా వాళ్ళు ఎవరు చెప్పరా చెప్పొద్దన్నారేమో రామ్ కమల్ ఆన్సర్ చేయొద్దు అన్నట్టు మీరు మొత్తం బంద్ చేశారా అండి చాట్ బాక్స్ని ఓకే రైట్
వెరీ గుడ్. సో చాలా మంది అడుగుతారు సార్ రియల్ ఎస్టేట్ లో చేరాక ఎన్ని నెలల్లో ఎంత సంపాదిస్తారు? ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. మీరు ఏమి సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నెలకి లక్ష రూపాయలు సంపాదించే ఉన్నారు, 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు సంపాదించే ఉన్నారు, 10 లక్షలు సంపాదించే. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్. బి హానెస్ట్, బి ట్రూత్, అండ్ లాంగ్ టర్మ్ లో మీకు వర్కౌట్ అయ్యేది మాత్రం అదే వర్కౌట్ అవుతుంది. టైం ఎంత ఉందండి మనకి రామ్ కమల్ గారు? 10 మినిట్స్ సార్, ఇంకా 10 మినిట్స్. నేను ఎప్పుడు 10 మినిట్స్ ఉన్నప్పుడు అడుగుతున్నాను అండి టైమ్. ఎందుకంటే నాకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, స్టూడెంట్స్ ఎక్కడ కూడా. వెరీ గుడ్, ఓకే 10 మినిట్స్ విల్ క్లోజ్ ఇట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ ఏంటి అనేది మాట్లాడదాం. ఇంతవరకు ఎందుకు మీరు రావాలనే దానికి చాలా చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకి టైం లిమిట్. రామ్ కమల్ గారు మన ఇంపాక్ట్ మనకి టైం పెట్టేశారు. నాకు ఎక్కువ మాట్లాడటం అలవాటు, ఒక టైం లిమిట్ నాన్న 3 గంటలు చెప్పవలసింది అరగంటలో చెప్తున్నాను నేను. సో కుదిస్తున్నా అనమాట, అందులో పిక్ అండ్ చూస్ ఇంపార్టెంట్ పాయింట్లు. బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఫుల్ టైంలో మనం తర్వాత యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ అండ్ ఐ కెన్ ఎనీబడి ఐఎమ్ టెలింగ్ యూఆర్ టేకింగ్ అప్ బిజినెస్ కన్సల్టింగ్, ఇండివిజువల్ మెంటరింగ్, బిజినెస్ కౌన్సిలింగ్. ఎవరైనా ప్రస్టేట్ అవుతుంది రియల్ ఎస్టేట్లో చేరిన డబ్బులు సంపాదించాలండి, సింపుల్. మీరు సంపాదించండి, మీరు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, అయిపోయింది ఆటోమేటిక్గా. అవునా కాదా? ఇజ్ ఇట్ పాసిబుల్? రైట్ రైట్. సో నెక్స్ట్ పొటెన్షియల్ ఏంటంటే అమెరికాలో మీరు తెలిసే ఉంటుంది అవుట్సైడ్ కంట్రీస్లో బ్రోకర్ అనే పదానికి చాలా హైలీ వాల్యూ టర్మ్ అండి. గార్లాండెడ్ జాబ్ అంటారు. గార్లాండ్ అంటే దండేసి నమస్తే పెడతారు బ్రోకర్కి. ఎందుకంటే బ్రోకర్ అకౌంట్లో డబ్బులు వేస్తారండి బయ్యర్. ఎవరి అకౌంట్లో వేస్తారు? బ్రోకర్ అకౌంట్లో. ఇక్కడ మన అకౌంట్లు వేసి ఏమవుతుందో కొంతమంది తెలుసు. ఇప్పుడు బయ్యరు డబ్బులు ఎస్క్రో అకౌంట్ అంటారు దాన్ని. ఎస్క్రోలు వేస్తే బయ్యర్ ఇచ్చి బ్రోకర్కి ఇస్తాడు, బ్రోకర్ ఇచ్చి సెల్లర్కి ఇస్తాడు. ఇక్కడ అలా జరిగితే ఏమవుతుందో చూసుకోండి, మీ అందరికీ ఆన్సర్ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ మనం ఆ లెవెల్కి ఇప్పుడు మారుస్తున్నాం. వీఆర్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, వీ కెన్ డెఫినెట్లీ కమ్ టు దట్. అంత లేకపోయినా జనాల్లో రియలైజ్ చేసి ఒకప్పుడు 0.5% బ్రోకరేజ్ ఏమంటే ఒక 10,000 తీసుకోవా, ఇద్దరు మనుషులు కలిసి నీకు ఎందుకు అంత 2% అనేవాడు. ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్ ఆర్ పేయింగ్ 3%, 4% ఆల్సో. మీరు బిల్డర్స్ కూడా ఇస్తున్నారు. సో ఆ లెవెల్కి ఎదుగుతుంది. వీఆర్ గెటింగ్ మెచ్యూర్డ్ డే బై డే, వీఆర్ ఇంప్రూవింగ్. ఒక కొద్దిగా అన్ఆర్గనైజ్డ్ ఎక్కువ ఉంది, అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్ రావడానికి ట్రై చేస్తున్నాం. ఇంతవరకు నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏదైనా డీల్ అయితే దెర్ ఈ నో పర్సన్ అదర్ దాన్ అండ్ బయర్ అండ్ సెల్లర్ అండ్ ఏజెంట్ నోస్ ది యాక్చువల్ వాల్యూ. ఈజ్ దర్ ఎనీ ప్రూఫ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రైస్? రామ్ కమల్ గారు ఇల్లు కొనుక్కున్నారు, ఆయనకి, ఆయనకి అమ్మిన బ్రోకర్కి తప్ప సెల్లర్కి ఇంకెవరికైనా తెలిసే ఛాన్స్ ఉందా? ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ తెలిసేవా? నో ప్రూఫ్. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ దట్ యు కెన్ ఫైండ్ అవుట్ ఎ ప్రూఫ్? నో. బట్ మన అదే అమెరికాలో చేసే టోటల్ పేమెంట్ ఈజ్ ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్. ఆన్లైన్లో బెనిఫిట్లు ఉన్నాయి. సో ఫ్యూచర్లో మార్కెట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఎట్లా ఉంటుందంటే అన్ని వర్చువల్ అయిపోతాయండి, ఎవ్రీథింగ్ ఆన్లైన్. నౌ ది ఆఫ్లైన్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయండి. టైం ఫ్యాక్టర్, ఇప్పుడు టైం కుదరదు, చూడాలి, వైపు చూడాలి, ఇవన్నీ ఇప్పుడు వర్చువల్ టూర్స్ చేస్తానండి. వర్చువల్ టూర్ అంటే మీకు అర్థమై ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో దే ఆర్ షోకేసింగ్ ది ప్రాపర్టీ. వెరీ ఫ్యూ పీపుల్. అమెరికాలో అయితే అంటే మనకు ఒరిజినల్గా ఇల్లు ఎక్కడుందో మనం చూసిన ఇల్లు, అదే ఇల్లు అక్కడ చూపిస్తారండి. అక్కడ మేకప్లు, యాడ్ఆన్స్, డిలీషన్స్ ఏమి ఉండవండి. అందుకనే ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ ట్రస్ట్లో డబ్బులు ఎన్ని, $10 బిలియన్ అన్నా, $1 బిలియన్ అన్నా బ్రోకర్ అకౌంట్లు వేసి బ్రోకర్ ఇస్తారంటే ఏ లెవెల్లో మనం ఉన్నామో ఏ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. సో మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళడానికి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. రేరా ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ బిల్డర్, ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్. చాలా మంది రేరా అంటే దే ఆర్ థింకింగ్ దట్ ఈస్ ఓన్లీ ప్రొటెక్షన్ ఫర్ బయ్యర్, బిల్డర్ అనుకుంటారు. లేదండి, బయ్యర్ని కూడా ఎవరైనా పేమెంట్ అనుకున్న ఇన్స్టాల్మెంట్లో కట్టలేకపోతే వాళ్ళు కూడా పెనాల్టీ కట్టాలండి. బయ్యర్ కెనాట్ ప్లే నేను ఇస్తాను నాకు ఇస్తున్నాడు అంటే కదా. రేరా అంటే చాలా మంది ఉద్దేశం ఏముందంటే అది బిల్డర్కే వర్తి లేదండి, కస్టమర్కి కూడా వర్తిస్తుంది, ఏజెంట్కి కూడా వర్తిస్తుంది. ఇఫ్ యూఆర్ లైసెన్స్డ్ ఏజెంట్ యూఆర్ సేఫ్. రేపు పొద్దున మీకు బ్రోకరేజ్ ఎవరైనా నన్ను అడిగారు, బ్రోకరేజ్ ఎవరైనా ఎగ్గొట్టినా మీరు రిజిస్టర్డ్ ఏజెంట్ అయితే యూ కెన్ ఫైట్ ద కేస్ లీగల్లీ, అఫీషియల్లీ. సో
హోమ్ వాల్యూ వాల్యుయేషన్కి చాలా వాల్యూ పెరుగుతుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది మార్కెట్ ప్రైస్ కనుక్కోవడం చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు బయర్ కనుక్కోవాలనుకుంటాడు, ఇంత సెల్లర్ ఒక ప్రైస్ చెప్తారు. కొంతమంది సెల్లర్లు కనీసం వాళ్ళ వాల్యూ ఆ హౌస్ వాల్యూ ఎంత ఉందో కనుక్కోవడానికి మాత్రమే చెప్తున్నారు అని అమ్మాలనుకుంటారు. ఎప్పుడు నాకు ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ సినీ ఫీల్డ్ ప్రొడ్యూసర్ అండి, నేను మార్కెట్ చేసేవాడిని. జూబ్లీలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు 3,000 గజాల్లో ఉందండి. ఫస్ట్ నేను 2010 లెవెల్లో అన్నప్పుడు, సార్ ఎవరైనా 100,000 రూపాయలు గజమిస్తే నేను అమ్మేస్తాను సార్ అన్నాడు. మేము 105,000 తీసుకెళ్ళాం. అప్పుడు మాకు ఇమీడియట్గా ఏం చెప్పారంటే, లేదు సార్ ఇప్పుడు పెరిగాయంటే రేట్లు 115,000 అయితే ఇస్తానంటారు. మళ్ళీ ఓ 4 రోజులు కస్టమర్ ఎత్తడానికి టైం పట్టి మళ్ళీ తీసుకెళ్తే, లేదండి మీకు తెలియదు ఆల్రెడీ మార్చాను 1.25 అండి ఇప్పుడు నా రేట్ అంటారు. అంటే అది అమ్మేవాడు కాదు, నేను 1.5, నేను ఊరికే ఒకప్పుడు కస్టమర్ లేకుండా సార్ 1.6, మీరు 1.5 కదా నేను 1.6 వచ్చా. లేదండి చూద్దాం, అంత తొందర ఎందుకు, అప్రిషియేషన్ బాగా అయింది కదండి ఈ 2 సంవత్సరాల్లో 50,000 పెరిగింది 50%. అంటే ఆయన ఎప్పటికీ అమ్మడు మనంటే. సో వీ హావ్ టు బీ కేర్ఫుల్ యాజ్ ఏజెంట్, వీడు పొటెన్షియల్ కస్టమరా కాదనే 2-3 విజిట్లు 2-3 డిస్కషన్లో తేల్చుకోవాలి, లేకపోతే వీ విల్ బి వేస్టింగ్ అవర్ నాన్ ప్రొడక్టివ్ టైం. సో ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ $1 trillion, $1.5 trillion వాల్యూ. ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటే మీరు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోండి. అంటే అంత పొటెన్షియల్ ఉంది మనకి ఇండియాలో. అండ్ ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ కంట్రీ. ఇప్పుడున్న పరిస్థితిలో పేయింగ్ అఫోర్డబిలిటీ పెరుగుతున్నాయి, ఎర్నింగ్స్ అందరూ కూడా 2x, 3x అయిపోయినాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి 1 లక్ష, 2 లక్షలు ఏం చేయాలో తెలియట్లేదు. ఇల్లులు ఎందుకు కొంటారంటే ఇక్కడ 1 లక్ష, అక్కడ 1 లక్ష, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా 50,000 ఈఎంఐ కట్టవచ్చు అని. జాబ్ పోయిన తర్వాత ఈఎంఐ కట్టలేదు, ఎన్పిఎల్ నాన్ పెర్ఫార్మింగ్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు గ్రో, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఇప్పుడు అన్నిటికంటే తక్కువ రేట్ ఉందండి. మీకు ఎవరికైనా తెలుసో లేదో, బెంగళూరులో ఇందిరానగర్, ఎంజీ రోడ్డు, చెన్నైలో పోయిస్ గార్డెను, ఇక్కడ స్క్వేర్ ఫీట్ 40-45,000 అమ్ముతున్నారండి అపార్ట్మెంట్. ఎంత అమ్ముతున్నారు? 40-45,000. నేను 2015లో 37,000 అమ్మాను స్క్వేర్ ఫీట్. రజనీకాంత్కి డయాగ్నల్గా ఉంటుంది ఇల్లు, పోయిస్ గార్డెన్ అంటారు దాన్ని మన బంజారేల్ సెట్లో. అట్లా యూ విల్ యూ బిలీవ్ మన హైదరాబాద్ మాక్సిమం 15,000 చెప్తున్నారు, 15-16,000. సో వీ కెన్ రేజ్ ఇంకా 300% రేజ్ అవుతాము మనం. ఆ రేటుకి రావడానికి అన్ని స్టెప్స్ మనకు, అన్ని టెక్నాలజీ, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓఆర్ఆర్ కానీ, RRR కానీ, ఇవన్నీ కూడా చాలా వెరీ గుడ్ ఫ్యాక్టర్స్ అండి. దీన్ని మనం ఎట్లా ఎట్లా చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో ఇట్లా మనం ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. సో నౌ ఐల్ హ్యాండ్ ఓవర్ ది సెషన్ టు అవర్ కోఆర్డినేటర్ రామ్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మీ పేషెంట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. సార్ లైవ్ ఆఫీసర్ సార్ గంప సార్, మీరు మీకు హోస్ట్ ఇచ్చాను.